మిత్రులకు నమస్కారం మిత్రులారా దురద రోటి వాట్సాప్ ఛానల్ ఒకసారి చూడడం జరిగింది అందులో ఆయన చేసే ప్రచారం చూసి ఆశ్చర్యపోయాను ఆయన సొంత ఛానల్ మరి అది అక్కడ ఎవరు ప్రశ్నించరు ఆయన ఏం చెబితే అదే నిజం కాబట్టి ఏదైనా చెప్పచ్చు ఆయన చెప్పిన విషయాలు ఒక్కసారి చూడండి సరే ఇదైతే క్లియర్గా కనపడట్లేదు కదా ఎక్కడ చూడండి చాలా క్లియర్గా కనపడుతుంది రాహుల్ గాంధీ గారు బీజేపీ ఈజ్ వైలెంట్ అన్నారంట దానికి ప్రధానమంత్రి మోడీ గారు లెగిసి హిందూ సమాజాన్ని రాహుల్ గాంధీ గారు వైలెంట్ అంటున్నారు అని అన్నారు అట అప్పుడేమో రాహుల్ గాంధీ గారు లెగిచి ధైర్యంగా నరేంద్ర మోడీ గారు మాత్రమే హిందూ మతం కాదు బీజేపీ మాత్రమే హిందూ మతం కాదు ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ మతం కాదు అన్నారంట అప్పుడు పిఎం మోడీ గారు చేతులు కట్టుకుని నోట్లో ఏలెట్టుకుని కూర్చున్నారంట అక్కడ జరిగింది అదేనండి చూడండి ఇక్కడ ఎవరూ బీజేపీ ఈస్ వైలెంట్ అని రాహుల్ గాంధీ అన్నాడు అంటున్నాడు ఏమన్నాడు జోలో హిందూ హిందువులు అనే కదా అన్నాడు ఆడు బీజేపీ అన్నాడు అని ఆ గొర్రెలకు చెప్తున్నాడు వాళ్ళు ఏమో సప్పట్లు కొడుతున్నారు చెబుతుంది కానీ అని చెప్పదు సగం సగం చెప్పే మేధావులు వీళ్ళు ఎంత క్లియర్గా హిందువులు అని అతను చెప్తుంటే బీజేపీ వాళ్ళు అని అతను అన్నాడు అన్నట్టుగా ఈ పనికి మన్నుడు వాళ్ళ భక్తులకు చెబుతున్నాడు హిందూ హిందూ ముందు హిందువులము అని చెప్పుకునే వాళ్ళు హింసావాదులు అన్నాడు తర్వాత మోడీ ఒక్కడే హిందువు కాదు బిజెపి ఒక్కటే హిందూ కాదు ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ కాదు అంటే అర్థం నేను వాళ్ళ ముగ్గురినే అన్నాను అయినా లేకపోతే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళందరినీ అన్నాను ఆయన మీరు ఆలోచించుకోండి ఇంకోటి చూడండి ఇది ఏదో పెద్ద గొప్పలాగా నరేంద్ర మోడీ గారికి నమస్కారం పెట్టేటప్పుడు ఆయన చేతిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఉందట ఏమండి ఆ పుస్తకం మనం డబ్బులు ఇట్టు కొనుక్కున్నాం అనుకోండి ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు మనం కూడా అలా ఆ పుస్తకాన్ని పట్టుకోవచ్చు అది ఎంత పెద్ద విశేషమా చూడండి ఇక్కడ లేని వాటిని చెబుతూ మోడీ గారు చేసిన పనులన్నీ నాసిరకం అని చెబుతున్నాడు ఢిల్లీ వన్ ఎయిర్పోర్ట్ ప్రూఫ్ కొలాబ్స్ జబల్పూర్ ఎయిర్పోర్ట్ ప్రూఫ్ కొలాబ్స్ ఆ రెండు ఎవరి టైంలో కట్టారండి కాంగ్రెస్ టైంలో కట్టినవి ఆయన అకౌంట్లో వేస్తున్నాడు ఫోర్ బ్రిడ్జెస్ కొలాబ్స్ ఇన్ బీహార్ ఆ బీహార్లో బ్రిడ్జ్లు ఎవరికి టైంలో కట్టినాయండి దేవి గారి టైంలో కట్టినవి అతల్ సేతు బ్రిడ్జ్ క్రాక్స్ అంటున్నాడండి ఆ క్రాక్స్ దేనికొచ్చినాయి అతల్ సేతు బ్రిడ్జ్కి వచ్చిందా లేకపోతే ఆ బ్రిడ్జికి వెళ్ళడానికి వేసిన ఎప్పుడు రోజు రోడ్డుకు వచ్చిందా మీరు చెక్ చేయండి ఒకసారి నీట్ పేపర్ లీక్స్ అంటున్నాడు ఆ నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన ముద్దాయిల్ని ఎక్కడ దాక్కుంటే అరెస్ట్ చేశారండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంతకీ ఆ నేరస్తులు ఎవరండి ఎహసూల్ హక్ ఇంతియాజ్ ఆలం జమాలుద్దీన్ మరి ఆ లబ్ధిదారులు ఎవరండి ఒక్కసారి ఇక్కడ చూడండి అందరూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లే కదా ముందు ఈ నీటి మీద చాలా అల్లరి చేశారు ఒక్కసారిగా మన వాళ్ళ పేరు వచ్చేటప్పటికి వాళ్ళు నోళ్లు మూసేసుకున్నారు రామ్ మందిర్ రూఫ్ లీక్స్ అన్నాడు అసలు రామ్ మందిర్ కి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి అది ఒక ప్రైవేట్ వ్యవస్థ రామ్ మందిర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు దానికి ఈయనకి ఎందుకు లింక్ పెడతాడు రియాసి టెర్రరిస్ట్ అటాక్ కథువా టెర్రరిస్ట్ అటాక్ దోడా టెర్రరిస్ట్ అటాక్ ఈ అటాకుల గురించి చెప్తున్నాడు రియాసి టెర్రరిస్ట్ అటాక్ ఎప్పుడు చేశారండి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో చేశారు ఈ రియాసి అటాక్ లో చనిపోయింది తీర్థయాత్రికులు కానీ కతువాలోను దోడాలోను చనిపోయింది సైనికులు సైనికులు అక్కడ మరణించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో శాంతి స్థాపించాము అని చెప్పుకుంటున్నారు అది తప్పు చూడండి ఇక్కడ ఉగ్రదాళ్ళు ఎంతగా జరుగుతున్నాయో సైనికులు కూడా చనిపోతున్నారు అని చెప్పడానికి ఇటువంటి దాడులు చేయిస్తున్నారు నేను ఈ మాట అనగానే చేయిస్తున్నారు అనగానే ఒక మాట మీరు అనొచ్చు ఎరా అక్కడ కంట్రోల్ చేయడం తెలియక అక్కడ శాంతిని స్థాపించటం చేతగాక మా మీద వేస్తున్నావా బురద మేం చేయిస్తున్నామా అని మీరు అడగచ్చు అదేనండి మీరు అంటే మీరు కాదు ఆ దాడులను చూపించి ప్రభుత్వాన్ని తప్పు ప్రయత్నిస్తున్నారు కదా వాళ్ళ గురించి తర్వాత చర్చించుకుందాం వాళ్ళు సరే మీరు ఇక్కడ మీ మనుషులతో ఈ దాడులు చేస్తుంటే మరి మీ పాకిస్తాన్లో వేరే వాళ్ళు దాడులు చేయరా అందుకే పాకిస్తాన్లోని ఒక మిలిటరీ బేస్ మీద దాడులు జరిగాయి అందులో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఆ విషయం నేను చెప్పట్లేదు పాకిస్తాన్ సైన్యం చెబుతుంది పూర్వంలాగా దేశం మీద దాడులు జరుగుతూ ఉంటే జరిగిందేదో జరిగిపోయింది ఏం చేస్తాము అన్న పద్ధతిలోనూ లేకపోతే అమెరికా యూరప్ దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ ముందు మోకరు వెళ్ళడము అటువంటివి ఏమీ లేవు మన దేశంలో మిలిటరీ బేస్ మీద ఒక ఎటాక్ జరిగి పది మంది చనిపోతే పాకిస్తాన్ లో ఇంకో మిలిటరీ బేస్ మీద దాడి జరిగితే ఇరవై ఎనిమిది మంది చనిపోతారు రూపాయికి రెండు రూపాయలు ఇస్తేనే కదా రెండోసారి ఆడు మన దగ్గరకు వచ్చి అప్పు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఈ రోజు కాకపోతే రేపటికైనా ఈ ప్రయత్నం ఫలిస్తుంది ఈ దాడులపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యువ హీరో రాహుల్ గాంధీ గారు హృదయం ద్రవించిపోయి ఏం మాట్లాడారో ఎన్డిటివి వారు చాలా వివరంగా చెప్పారు అవునండి వాళ్ళు వాళ్ళు ఒకటి చక్కగా చెప్పుకుంటారు ఏమన్నారో ముందు చూద్దాం ఎన్కౌంటర్ లో మరణించిన నలుగురు వీర జవాన్లకు రాహుల్ గాంధీ గారు సోమవారం నాడు శ్రద్ధాంజలి ఘటించారు ఆయన ఏమన్నారంటే ఈ రోజు జరిగిన మరో ఉగ్రదాడిలో మరో నలుగురు వీర సైనికులు అమరులయ్యారు వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను గత కొద్ది నెలలుగా మన సైనికుల మీద ఇటువంటి దాడులు జరగడం చాలా ఆందోళనకరమైన విషయం జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి దయనీయమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణం కేంద్రం ఉన్న బీజేపీ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మాత్రమే అదండి ఇంతకీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటంటేనండి ఎన్డీటీవీ వారు చెబుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేయడం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేయడం వల్లనే అక్కడ ఈ విధమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అని రాహుల్ గాంధీ గారు చెబుతున్నారు అని ఎన్డీడివి చెబుతుందండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పులు నిర్ణయాల వల్ల జరుగుతున్న ఇటువంటి పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని దేశభక్తుడైన ప్రతి పౌరుడు అడగాలి అలా అంటూనే ఆ టెర్రరిస్టుల మీద సరైన చర్య తీసుకోవాలి అని రాగా గారు అదే రాహుల్ గాంధీ గారు అన్నారట జమ్మూ కాశ్మీర్లో ఏవైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో ఆ ఉగ్రదాడులను సాకుగా చూపుతూనే రాగా గారు మోడీ గారిని నిందిస్తున్నారు ఏమని అక్కడ సరిగ్గా పాలన చెయ్యలేకుండా పోతున్నారు అని మళ్ళీ మొదటికి అంటే దురద గారి కంప్లైంట్లు వాటిలోకి వద్దాం అయోధ్య ఫ్లడ్డింగ్ అట దానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఏంటండి ప్రగతి మైదాన్ టన్నెల్ ఫ్లడ్డింగ్ కర్తవ్యపద్ ఫ్లడ్డింగ్ ట్రైన్ రీలైల్మెంట్ మిత్రులారా రైళ్ళ యాక్సిడెంట్లను ఖచ్చితంగా తీరవలసిందే అటువంటి ఇష్యూలలో టెక్నికల్ లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయవలసిందే కానీ అందులో కుట్ర కోణాలు ఉంటే ఏం చేయాలి ఒక రైలు యాక్సిడెంట్ జరిగేలా ఎవరైనా కుట్ర పన్నారు అంటే ఏమనుకోవాలి అందులో పర్సనల్ ఇష్యూస్ ఏముంటాయి ఏదో కారో బస్సు ఏదో వెడుతూ ఉంటే దానికి యాక్సిడెంట్ చేస్తే అందులో ఉన్నవాళ్ళు చనిపోతే పగ తెరడము డబ్బులు రావడం అటువంటి కేసులు ఉంటాయి ట్రైన్ మొత్తాన్ని యాక్సిడెంట్ చేయవలసిన అవసరం ఇండివిజువల్స్ ఎవరికి ఉంటుంది అటువంటి కుట్రలు జరిగితే కనుక ఆ కుట్రల నుంచి రాజకీయ లబ్ది పొందడమో దేశాన్ని బలహీనపరచడమో ఈ రెండే కారణాలు ఉండేవాళ్ళు చేస్తారు నిన్ననే మన ఛానల్లో ఒక షార్ట్ పెట్టాము అందులో ఏంటి రైల్వే సిగ్నల్ పోస్టులోని లైట్లలో పేపర్లు న్యూస్ పేపర్లు కుక్కారు దానివల్ల ఏం జరుగుతుంది డ్రైవర్లు ఆ సంకేతాన్ని తప్పుడుగా తీసుకుని వెడితే గనక రైలు యాక్సిడెంట్ జరుగుతుంది అటువంటి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది ఏదో ఒక రైలుకి యాక్సిడెంట్ జరగాలి అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ఏదో ఒక రైలుకి అది ఏ రైలుకి యాక్సిడెంట్ అయినా పర్వాలేదు రైల్వే శాఖ సరిగ్గా పని చేయట్లేదు అని నేను అనడానికి అంతేనా రైలు యాక్సిడెంట్ జరిగినా సైనికుల మీద ఉగ్రదాడి జరిగినా ఎయిర్పోర్టుల్లో అయినా దాని మీద లబ్ధి పొందేది ఎవరు దానిని ఉపయోగించుకుని మోడీని తప్పు పట్టేది నేనే కదా వాటిలో ప్రధాన లబ్ధిదారు నేను నేనే అవుతున్నాను ఇప్పుడు ఎన్ని లిస్టులు పెట్టాడు కదా మన దురదొట్టి వాడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి ఈ నెల రోజుల్లోనే ఇన్ని అనర్థదాయకమైన విషయాలు జరిగాయి అంటే దీనికి కారణం ఈ పది సంవత్సరాల అసమర్థ పాలన లంచగొండి ప్రభుత్వం అదండి ఈ కొత్త ప్రభుత్వం పదవిలోకి వచ్చాక జరిగిన ఇన్సిడెంట్ని లిస్టు చేస్తూ ఇట్లన్నిటికీ మూలం గత పది సంవత్సరాల పాలనలో ఉందట ఉన్న ఎన్నికలలో మోడీ గారిని ఓడించడం కోసం అమెరికా సిఐఏ దాని వెనకాల జార్జి సోరోస్ చైనా పాకిస్తాన్ కాంగ్రెస్ కొందరు హిందూ ద్వేష స్వాములు బొద్దింకలుగా పేరొందిన కుక్కలు ఎన్నో శక్తులు తమ శక్తి కొలది పోరాడి ఓడిపోయాయి భారతదేశ చర్యలు పాకిస్తాన్ చైనా అమెరికా దేశాలకు అట్లాగే యూరోప్ కమ్యూనిటీకి వ్యాపారానికి అడ్డుపడుతున్నాయి కాబట్టి అర్జెంటుగా మోడీని దింపేస్తే కనుక ఏదో విధంగా మోడీని అక్కడి నుంచి తప్పిస్తే కనుక రాహుల్ గాంధీ గారిని అక్కడ కూర్చోబెట్టుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు ఏం చేశారో ఆ పనిని తిరిగి ఇక్కడ రాహుల్ గాంధీ గారు లేదా అటువంటి మనుషులను పెట్టి వాళ్ళు కొనసాగించుకోవచ్చు మిత్రులారా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ కుక్క అయినా మనల్ని చూసి మురిగింది అనుకుంటే కనుక అది మన మీద ప్రేమతో మురుగుతుంది అనుకుంటే పొరపాటు అది కరిచే అవకాశం వంద శాతం ఉంది కాబట్టి చేతిలో ఎప్పుడు కర్ర పెట్టుకోవాలి కర్ర పెట్టుకోకపోయినా సరే అది మిమ్మల్ని చూసి భయపడేలా మనం బిహేవ్ చేయాలి కానీ సామాజిక మాధ్యమాలలో ఈ దరిద్రపు తొట్టి లాంటి కుక్కలు తెగ మురుగుతూ ఉంటాయి అది ఆ మురుగుడు మనకి అతి సొంపైన సంగీతంలా వినపడుతుంది అటువంటి సంగీతానికి మనం బానిసం అవ్వకూడదు మనం అవడం కాదు అమాయక ప్రజలు ఆ సంగీతానికి తల తలలోపుకుండా ఉండేలా చూడవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ కొట్టండి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం